దీంట్లో మూడు అంశాలు చెప్పారు పాయింట్ నెంబర్ వన్ పదమూడవ ఆర్థిక సంఘం పదమూడవ ఆర్థిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి నిధులను ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ కామా టిఎస్ఎం మధ్య జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయడం జరుగుతుంది పదమూడవ ఆర్థిక సంఘము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి నిధులను ఏపీ కామా టీఎస్ మధ్య జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెంబర్ టూ నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ప్రత్యేక అభివృద్ధి నిధిని కేటాయించవచ్చును ప్రత్యేక అభివృద్ధి నిధి లేదా ప్యాకేజీని కేటాయించవచ్చును ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ కోసం స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీను కేటాయించవచ్చును స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీను కేటాయించవచ్చును నెక్స్ట్ నెంబర్ థర్డ్ వన్ నెంబర్ థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ను కేటాయించేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ రాయలసీమ మరియు ఉత్తర కోస్తాను ఉత్తర కోస్తాను దృష్టిలో ఉంచుకోవాలి ఉత్తర కోస్తాను దృష్టిలో ఉంచుకొని కేటాయించాలి మూడు పాయింట్లు చెప్పారు పదమూడవ ఆర్థిక సంఘం ముమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నిధులను ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ కామా టీఎస్ మధ్య జనాభా నిష్పత్తిలో పంపిణీ చేస్తారు ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ను కేటాయించేటప్పుడు ఉత్తర కోస్తాను మరియు రాయలసీమను పరిగణలోకి తీసుకోవాలి సరే ఒకసారి చూడండి వీటికి ఒకసారి ప్రజెంట్ న్యూస్ లో ఉన్నటువంటి అంశం ఇదే వివరణ వివరణ మొట్టమొదటిసారిగా ఆర్థిక సంఘం చూద్దాం ఆర్థిక సంఘం ఆర్టికల్ నెంబర్ రెండు వందల ఎనభై ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘాన్ని సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ను నియమాకం చేసేది రాష్ట్రపతి ఎవరు నియమాకం చేస్తారు రాష్ట్రపతి దీని యొక్క పదవీ కాలం ఫైవ్ ఇయర్స్ దీని యొక్క పదవీ కాలం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని చేశారు ఈ చట్టాన్ని అనుసరించి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు మరి ఈ ఆర్థిక సంఘాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం అండి ఎక్కడి నుంచి తీసుకున్నాం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం మరి దీంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అని అంటే ఒక చైర్మన్ ఉంటారు నలుగురు సభ్యులు ఉంటారు ఒక చైర్మన్ ఉంటారు నలుగురు ఇతర సభ్యులు ఉంటారు చైర్మన్కి చైర్మన్కి ఆర్థిక రంగంలో నిష్ణాతుడై ఉండాలి చైర్మన్ అనేటువంటి వ్యక్తి ఆర్థిక రంగంలో నిష్ణాతుడై ఉండాలి మరియు ఇతర సభ్యులు ఇతర సభ్యులు ఒక ఆయన ఆర్థిక రంగంలో నిష్ణాతుడై ఉండాలి అంటే ఎకనామిక్స్లో ఎకనామిక్స్లో నిష్ణాతుడై ఉండాలి ఇంకొక వ్యక్తి అకౌంట్స్ అకౌంట్స్లో నిష్ణాతుడై ఉండాలి ఇంకొక వ్యక్తి పరిపాలనా రంగంలో నిష్ణాతుడై ఉండాలి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఇంకొక వ్యక్తి హైకోర్టు సాధారణ న్యాయమూర్తి హైకోర్టు సాధారణ న్యాయమూర్తి కాని లేదా హైకోర్టు న్యాయమూర్తి అగుటకు అర్హతలున్న వ్యక్తి కానీ అయి ఉండాలి హైకోర్టు సాధారణ న్యాయమూర్తి కానీ లేదా హైకోర్టు సాధారణ న్యాయమూర్తి అగుటకు అర్హతలున్న వ్యక్తి కానీ అయి ఉండాలి సో చైర్మన్ ఏ రంగంలో నిష్ణాతం ఉండాలి ఆర్థిక రంగంలో సభ్యులు ఒక అతను ఎకనామిక్స్ ఒక అతను అకౌంట్స్ ఒక అతను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక అతను హైకోర్టు సాధారణ న్యాయమూర్తి అగుటకు అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి మరి దీని యొక్క విధులు ఏముంటాయి విధులు నెంబర్ వన్ కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి పన్నుల్లో కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి పన్నులలో కేంద్ర రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో పంచుకోవాలి అనేటువంటిది ఇదే సిఫారసు చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి వస్తే పన్నుల్లో కేంద్ర రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో పంచుకోవాలనేది సిఫారసు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వానికి పన్నులు ఏమైనా వస్తాయా ఎందుకు రావండి ఈ రోజు నువ్వు ఒక వస్తువుని తయారు చేసావు వస్తువుని మనం విశాఖపట్నంలో పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నావు దాని మీద కార్పొరేషన్ పన్ను కార్పొరేషన్ పన్ను ఎవరు తీసుకుంటారు కేంద్రం ముప్పై శాతం వేస్తుంది నీకు రేపు గ్రూప్ వన్ ఉద్యోగం లేదా గ్రూప్ టూ ఉద్యోగం లేదా పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ జేఎల్డిఎల్ అన్ని వచ్చాయి ఏదో ఒక ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వస్తే జీతం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం మరి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు కేంద్రం నువ్వు ఏదైనా ఒక కార్పొరేషన్ పెట్టావు కార్పొరేషన్ వంద కూడా లాభాలు వచ్చాయి ఆ లాభం మీద కార్పొరేషన్ పని తీసుకుంటారు ఎగుమతి దిగుమతి సుంకం అదే విధంగా కార్పొరేషన్ ట్యాక్స్ అదే విధంగా అదే విధంగా మన ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఎవరు తీసుకుంటారంటే కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి పనుల్లో కేంద్ర రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో పంచుకోవాలో సిఫారసు చేస్తుంది నెక్స్ట్ నెంబర్ టూ ఆర్టికల్ నెంబర్ రెండు వందల ఐదు ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్పై సిఫార్సులు చేస్తుంది గ్రాంట్స్ గ్రాంట్స్ అంటే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని నిధి అని అర్థం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేనటువంటి నిధి అర్థం సో ఈ నిధుల్ని ఎందుకు ఇస్తారు అని అంటే చూడండి ఒకటే రెవెన్యూ లోటున భర్తీ చేసుకోవడానికి కానీ రెవెన్యూ అంటే ఇది ఖచ్చితత్వం ఏం కాదండి సాధారణంగా రెవెన్యూ లోటునే భర్తీ చేసుకోవడానికే కానీ లేదా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కానీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కానీ లేదా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ లేదా స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కానీ స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కానీ సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి గ్రాంట్స్ ఇస్తుంది ఒకటే రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కేంద్రం రాష్ట్రాలకు ను ఇవ్వవచ్చును కేంద్రం రాష్ట్రాలకు ను ఇస్తుంది నెక్స్ట్ నెంబర్ థర్డ్ వన్ ఒకవేళ గవర్నర్ గాను కోరితే ఒకవేళ గవర్నర్ కోరితే స్థానిక సంస్థలు పటిష్టంగా పనిచేయడానికి అవసరమైన ఆర్థిక వనరుల లభ్యత ఆర్థిక వనరుల లభ్యత పైన కూడా సిఫార్సు చేస్తుంది ఎలా ఆర్థిక వనరులు మనం సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద కూడా సిఫారసులు చేస్తారు గవర్నర్ గాను కోరితే స్థానిక సంస్థలు పటిష్టంగా పనిచేయడానికి అవసరమైన ఆర్థిక వనరుల లభ్యత పైన కూడా సిఫారసులు చేస్తారు నెక్స్ట్ నెంబర్ ఫోర్త్ వన్ రాష్ట్రపతి నిర్దేశించినటువంటి రాష్ట్రపతి నిర్దేశించినటువంటి ఇతర విధులను కూడా పాటిస్తుంది ఇతర విధులను కూడా పాటిస్తుంది మరి ఇంత వారికి ఎప్పుడన్నా ఆర్థిక సంఘాలని నియమాకం చేశారా ఇప్పుడు వారికి పద్నాలుగు అయిపోయే పదిహేనోది ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి చూద్దాం మొట్టమొదటి ఆర్థిక సంఘాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏర్పాటు చేశారు మొట్టమొదటి అతను కేసి నియోగి ఏం పేరు అండి కేసి నియోగి రెండో అయిన కే సంతానం ఖచ్చితంగా మీకు ఎకనామిక్స్ పాలిటీ బైఫ్రికేషన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది చూడండి కే సంతానం మూడోది ఏకే చంద్ ఏ చంద్ నియోగి యొక్క సంతానమే చంద్ అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ నెంబర్ ఫోర్త్ వన్ పివి రాజమన్నార్ పివి రాజమన్నార్ నెంబర్ ఫిఫ్త్ వన్ మహావీర్ త్యాగి ఇతను గుర్తుపెట్టుకోండి మళ్ళీ మనకు అవసరం మహావీర్ త్యాగి నెక్స్ట్ ఆరు అతను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కాసు కాసు బ్రహ్మానంద రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు నెక్స్ట్ నెంబర్ సెవెంత్ వన్ జేఎం జేఎంషిలెట్ నెక్స్ట్ ఎయిత్ వన్ ఎయిత్ వన్ వైబీ చవాన్ వైబీ చవాన్ नेक्स्ट नंबर नाइन्थ वन एन के पी सालवे एन के पी सालवे नेक्स्ट नंबर टेंथ वन नंबर टेंथ वन के सी पंत के सी पंत पंत नेक्स्ट लेवंथ वन ए एम कुशरो खुशरो नेक्स्ट नंबर ट्वेल्थ वन नेक्स्ट ट्वेल्थ वन सी रंगराजन రంగరాజన్ నెక్స్ట్ పదమూడవ వ్యక్తి సో విజయ్ కేలకర్ విజయ్ కేల్కర్ నిన్న ఎస్ఐ ఎగ్జామ్లో లో కూడా అడిగారండి మన ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో లో కూడా జాగ్రత్త దృష్టి పెట్టుకోండి నెక్స్ట్ నెంబర్ ఫోర్త్ వన్ వై వేణుగోపాల్ రెడ్డి వై వేణుగోపాల్ రెడ్డి గారు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ నందకుమార్ నందకుమార్ సింగ్ సింపుల్ గా ఎన్కే సింగ్ అంటారు నందకుమార్ సింగ్ నందకుమార్ సింగ్ ఏం పేరు అండి నందకుమార్ సింగ్ సరే ఇక్కడ చూడండి పదమూడవ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు పదమూడవ ఆర్థిక సంఘం సిఫారసులు రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పదహైదు మార్చ్ ముప్పై ఒకటి దాకా అమల్లో ఉంటాయండి రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పదహైదు మార్చి ముప్పై ఒకటి దాకా అమల్లో ఉంటాయి ఏవి పదమూడవ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు దీని యొక్క సిఫారసులు అనుసరించి కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపకం అరవై ఎనిమిది శాతం కేంద్రం ఎత్తుకుంటే ముప్పై రెండు శాతం రాష్ట్రాలు ఎత్తుకున్నాయి కేంద్రానికి వచ్చేటువంటి పన్నుల్లో కేంద్రం ఆటం ఎంత అరవై ఎనిమిది శాతం రాష్ట్ర ఆటం ఎంత ముప్పై రెండు శాతం ఈ ముప్పై రెండు శాతంలో ఏపీ వాట్ పుట్ సిక్స్ పాయింట్ నైన్ త్రీ సెవెన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ నైన్ త్రీ సెవెన్ పర్సెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ బైఫ్రికేషన్ అయింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన కదా అంటే ఇంకా వన్ ఇయర్ టైం ఉంది మనకు ఆ వన్ ఇయర్ కి కేటాయించిన నిధులను ఏపీ కామా టీఎస్ఎ మధ్య జనాభా నిష్పత్తులో పంపిణీ చేయాలని చెప్పారు మనకు పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ రెండోది చూడండి పద్నాలుగవ ఆర్థిక సంఘం పద్నాలుగవ ఆర్థిక సంఘం పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సులు రెండు వేల పదహైదు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పదహైదు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మార్చి ముప్పై ఒకటి దాకా అమల్లో ఉంటాయి మార్చి ముప్పై ఒకటి దాకా అమలులో ఉంటాయి ఎప్పటిదాకా అమల్లో ఉంటాయండి మార్చి ముప్పై ఒకటి దాకా అమల్లో ఉంటాయి మార్చ్ ముప్పై ఒకటి దాకా అమలులో ఉంటాయి రైట్ నెక్స్ట్ ఈ పద్నాలుగు ఆర్థిక సంఘం యొక్క సిఫారసులను అనుసరించి కేంద్రానికి వచ్చే పనుల్లో యాభై శాతం కేంద్రం ఎత్తుకున్నది నలభై రెండు శాతం రాష్ట్రాలకి ఇచ్చింది ఎంత ఇచ్చింది రాష్ట్రాలకి నలభై రెండు శాతం కేంద్రం ఎంత ఎత్తుకున్నది యాభై ఎనిమిది శాతం ఎత్తుకున్నది ఈ నలభై రెండు శాతంలో మన ఏపీ వాటా ఫోర్ పాయింట్ త్రీ నాట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పాయింట్ త్రీ నాట్ ఫైవ్ పర్సెంట్ గత పంచాయతీ సెకండ్ ఎగ్జామ్ లో కూడా ఒక ఎగ్జామ్లో అడిగారు ఇది లాస్ట్ టైం జరిగింది ఇంకా మూడవది ఇప్పుడు పదిహేనో ఆర్థిక సంఘం ఏర్పాటు చేస్తున్నారండి ఈ పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సులు రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి దాకా అమల్లో ఉంటాయి అంటే ప్రజెంట్ ఏ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు అంటే పదిహేనో ఆర్థిక సంఘం ఏ కమిషన్ సిఫారసులు అమల్లో ఉన్నాయి పద్నాలుగో ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు ఓకేనా ఆన్సర్ చూసి మనం ఆన్సర్ చేయాలి ఓకేనా రైట్ అంటే అర్థమైందండి పాయింట్ నెంబర్ వన్ ఏం చెప్పారు పదమూడవ ఆర్థిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నిధులను ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ కామా టీఎస్ఎం మధ్య జనాభా నిష్పత్తిలో పంపిణీ చేస్తారు అన్నారు ఓకే వెరీ గుడ్ ఆర్థిక సంఘం గురించి మొత్తం మాట్లాడడం ఎకనామిక్స్లో ఉపయోగం పాలిటీలో ఉపయోగం లో కూడా ఉపయోగం మరి ఇంకొకటి ఆంధ్రప్రదేశ్కి ఏం కేటాయిస్తారంట స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇప్పుడు మన వాళ్ళు ఏం ప్రత్యేక హోదా కదా బీజేపీ వాళ్ళు అని చెప్తున్నారు అసలు మీకు అసలు ఏపీ యాక్ట్ యాక్ట్లోనే స్పెషల్ స్టేటస్ అనేటువంటిది లేదు అని అంటున్నారు ఓకే లేదంట స్పెషల్ స్టేటస్ అనేటువంటి పదం లేదు ఓకే రైట్ ఏ పదం ఉంది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనే పదం ఉంది సరే ఒకసారి చూద్దాం స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ వరుస స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి ప్రత్యేక హోదా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో జాగ్రత్త ఏంటంటే దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లేదా తెలుగులో జాతీయ అభివృద్ధి మండలి ఐదవ ఆర్థిక సంఘాన్ని కోరింది భారతదేశంలో వెనకబడిన ప్రాంతాలంటే ఏమిటి భారతదేశంలో వెనకబడిన ప్రాంతాలంటే ఏమిటి వాటిని ఏ విధంగా గుర్తించాలి వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఒకసారి చెప్పు అని చెప్పి ఎన్డిసి ఎవరిని కోరింది ప్రణాళికా సంఘాన్ని కోరింది ఐదవ ఆర్థిక సంఘాన్ని ఎన్డీసీ అంటే నథింగ్ బట్ కేంద్ర మంత్రి మండలి రెండు వేల పదహైదు ఏప్రిల్ ఒకటో తేదీన సారీ రెండు వేల పదహైదు జనవరి ఒకటో తేదీన మనం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటి దాన్ని పెట్టుకో ఉన్నాం గతంలో ప్రణాళికలను ఎవరు రూపకల్పన చేసేవారు అంటే సంఘం రూపకల్పన చేసేది దానికి అనుమతి ఇచ్చేది ఎవరు అంటే కేంద్ర మంత్రి మండలి అయితే ఇప్పుడు ఆ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసుకున్నాం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసుకుని దాని స్థానంలో నీతి అయ్యి పెట్టుకున్నాం అప్పుడు ఎన్డీసీ అనేటువంటిది ఉండేది ఎన్డీసీ అంటే ఎవరు ఉంటారంటే కేంద్ర మంత్రి మండలి ప్లస్ రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ప్రణాళికా సంఘం రద్దు చేశాం కాబట్టి ఎన్డీసీ కూడా ఎగిరిపోయింది అంటే అప్పట్లో ప్రణాళికలకి అనుమతి ఇచ్చేది ఎవరు ఎన్డీసీ ఎన్డీసీ అంటే కేంద్ర మంత్రి మండలి ఈ ఎన్డీసీ అడిగింది ఎవరిని ఐదవ ఆర్థిక సంఘాన్ని నైన్టీన్ లో నైన్లో వెనకబడిన ప్రాంతాలంటే ఏంటి వాటిని ఏ విధంగా గుర్తించాలి వాటి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పు అని చెప్పి ఆర్థిక సంఘాన్ని అడిగింది ఆర్థిక సంఘం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తన యొక్క నివేదిక ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వానికి ఆ నివేదికలో ఎలా చెప్పారు సో ఏమేమి చెప్పారు ఒకటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి అనువుగా లేనటువంటి ప్రాంతాలు ఏం చెప్పారంటే నెంబర్ వన్ మౌళిక వసతులు ఏర్పాటు చేయడానికి మౌళిక వసతులు ఏర్పాటు చేయడానికి అణువు లేనటువంటి ప్రాంతాలు ఏర్పాటు చేయడానికి అనువు లేనటువంటి ప్రాంతాలు నెక్స్ట్ రెండవది కొండలో గుట్టలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కొండలు గుట్టలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కొండలో గుట్టలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మూడోది అల్ప జన సాంద్రత అల్పజన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు అధిక జన సాంద్రత ఉంటే లాభమా అల్పజన సాంద్రత ఉంటే లాభమా పన్నుల పరంగా అండి మీరు ఎక్కువ ఆలోచించదు పన్నుల పరంగా ఆలోచిస్తే అధిక జనాభాగా ఉంటే లాభం అంటే హై డెన్సిటీ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఢిల్లీ చూడండి హై డెన్సిటీ హైదరాబాద్ చూడండి హై డెన్సిటీ కలకత్తా చూడండి హై డెన్సిటీ బెంగళూరు చూడండి హై డెన్సిటీ ఎక్కువ డెన్సిటీ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తుంది అదే తక్కువ జనాభా అనుకో తక్కువ జన సాంద్రత తక్కువ డబ్బులు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పాపం అరుణాచల్ ప్రదేశ్ చూడండి భారతదేశంలో తక్కువ జన సాంద్రత అదే దాన్నే మనం పదిహేడు దానికి దాంట్లో ఒక జిల్లా ఉంటుంది దిబాంగ్ వ్యాలీ ఆ దిబాంగ్ వ్యాలీ యొక్క జన సాంద్రత ఒకటి దిబాంగ వ్యాలి అంటాం బ్రహ్మపుత్ర నదిని అరుణాచల ప్రదేశ్లో దిబాంగ వ్యాలి అని పిలుస్తాం ఈ అరుణాచల ప్రదేశ్ జన సాంద్రత ఎంత పదిహేడు దాంట్లో తక్కువ జన సాంద్రత ఉన్న జిల్లా ఏంటి దిబాంగ వ్యాలి అల్ప జనసాంద్రత ఉన్న ప్రాంతాలు నెక్స్ట్ ఆర్థిక వనరుల లభ్యత ఆర్థిక వనరుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలు ఆర్థిక వనరుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలు ఆర్థిక వనరుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు నెక్స్ట్ ఆరోది విదేశాలతో సరిహద్దులు కలిగి విదేశాలతో సరిహద్దులను కలిగి విదేశాలతో సరిహద్దులను కలిగి అత్యంత ఊహ్యాత్మకమైన ప్రాంతాలు అత్యంత ఊహ్యాత్మకమైన ప్రాంతాలు ఈ లక్షణాలు ఉన్న వాటిని వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించి వాటికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పింది వీటికి వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించి వాటికి ప్రత్యేక హోదా కల్పించాలని సిఫారసు చేసింది ఎవరు ఐదవ ఆర్థిక సంఘం ఎన్డీసీకి చెప్పింది ఎన్డీసీ అంటే కేంద్ర మంత్రి మండలి దృష్టిలో పెట్టుకోండి ప్రజెంట్ గానైతే ఆర్థిక సంఘం యొక్క అనుసరించి కేంద్ర మంత్రి మండలి ప్రత్యేక హోదా ఇస్తుంది ఈ ఐదవ ఆర్థిక సంఘం యొక్క అనుసరించి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మూడు రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇచ్చారు నెంబర్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ నెక్స్ట్ నెంబర్ టూ అస్సాం నెక్స్ట్ నెంబర్ త్రీ నాగాల్యాండ్ నాగాల్యాండ్ మూడు రాష్ట్రాలకు ఇచ్చారు తదనంతరం మరొక ఎనిమిది రాష్ట్రాలకు ఇచ్చారండి ఎన్ని రాష్ట్రాలకు ఇచ్చారు ఎనిమిది రాష్ట్రాలకు ఇచ్చారు నెంబర్ వన్ హెచ్పి నెంబర్ టూ ఉత్తరాఖండ్ నెక్స్ట్ నెంబర్ థర్డ్ వన్ సిక్కిం నెక్స్ట్ నెంబర్ ఫోర్త్ వన్ మేఘాలయ మేఘాలయ నెక్స్ట్ నెంబర్ ఫిఫ్త్ వన్ అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్ నెక్స్ట్ నెంబర్ సిక్స్త్ వన్ మణిపూర్ మణిపూర్ నెక్స్ట్ నెంబర్ సెవెంత్ వన్ త్రిపుర త్రిపుర నెక్స్ట్ నెంబర్ ఎయిత్ వన్ మిజోరాం మిజోరం ఎనిమిది అంటే మొత్తం ఎన్ని రాష్ట్రాలకి కూడా ప్రత్యేక హోదా ఉంది ఎనిమిది ప్లస్ మూడు దట్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ పదకొండు రాష్ట్రాలకు ఉందండి అంటే ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ ఒక మూడు అంటే ఆ పైన ఇక్కడ ఉంటుంది చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్ దాని కింద హెచ్పి ఉంటుంది దా కింద ఉత్తరాఖండ్ ఉంటుంది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల ప్రత్యేక హోదా ఉంది మొత్తం పదకొండు రాష్ట్రాలకు ఉంది ఈశాన్య రాష్ట్రాలు ఎనిమిది నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఓకేనా ఉత్తరాఖండ్ మొత్తం పదకొండు రాష్ట్రాలకు ఉంది సరే మరి ప్రత్యేక హోదా వల్ల లాభం ఏంటి ఏంటంటే ప్రత్యేక హోదా అందరూ కూడా ప్రత్యేక హోదా కావాలి 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 ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ శరీధి చెందుతుంది జీవ స్మరణ అంట ఉన్నారు వాట్ ఈస్ ద యూసెస్ ఆఫ్ ది స్పెషల్ స్టడీస్ నెంబర్ వన్ మొట్టమొదటిది ప్రత్యేక హోదా గాని ఇస్తే ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఆ కేంద్ర ప్రాయోజిత పథకాలకి అయ్యేటువంటి వ్యయంలో అయ్యేటువంటి వ్యయంలో కేంద్రం తొంభై శాతం భరిస్తుంది రాష్ట్రాలు పది శాతం భరిస్తాయి రాష్ట్రాలు కేంద్రం ఎన్ని భరిస్తాయి తొంభై శాతం రాష్ట్రాలు పది శాతం భరిస్తాయి అదే స్పెషల్ స్టేటస్ లేనటువంటి రాష్ట్రాల్లో కానైతే అరవై శాతం కేంద్రం భరిస్తుంది ఎవరు భరిస్తారు కేంద్రం అదే నలభై శాతం ఎవరు భరిస్తారు రాష్ట్రాలు భరిస్తాయి రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ అయితే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో కేంద్రం తొంభై శాతం భరించే పది శాతం మనం భరించాలి రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ లేనటువంటి రాష్ట్రాల్లో అరవై శాతం కేంద్రం భరిస్తే నలభై శాతం మనం భరించాల్సి వస్తుంది మనం అంటే ఎవరు రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది నెక్స్ట్ నెంబర్ టూ నెంబర్ టూ ఆర్టికల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు ప్రకారం కేంద్రం కేటాయించేటువంటి లో కేంద్రం రాష్ట్రాలకి కేటాయించేటువంటి గ్రాంట్స్లో డెబ్బై శాతం సాధారణ రాష్ట్రాలకు ఇస్తుంది ముప్పై శాతం మన స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇస్తుంది ముప్పై శాతం స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు అంటే పదకొండు రాష్ట్రాలు తక్కువ జనాభా కదా ఎక్కువ డబ్బులు వస్తుంది ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా ఈశాన్య రాష్ట్రం మొత్తం జనాభా ఒక అసాం తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు కూడా జనాభా చాలా స్వల్పం అంటే ఇప్పుడు మొత్తం గ్రాండ్స్లో ముప్పై శాతం గ్రాండ్స్ పదకొండు రాష్ట్రాల కంటే చాలా ఈజీ సో కాబట్టి బాగా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా అదేవిధంగా ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టేటప్పుడు ఆ పరిశ్రమలలో యంత్రాలను యంత్రాలను కొనుగోలు చేయడానికి యంత్రాలను కొనుగోలు చేయడానికి ఒకవేళ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగలిగితే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే ఆ రుణాలలో ఆ రుణాలలో ముప్పై శాతం సబ్సిడీ ఉంటుంది ముప్పై శాతం సబ్సిడీ ఉంటుంది ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో యంత్రాలను కొనుగోలు చేయడానికి బ్యాంకుల నుంచి ఒకవేళ రుణాలు తీసుకోగలిగితే ఆ రుణాలలో ముప్పై శాతము సబ్సిడీ ఉంటుంది ఎంత శాతం అండి ముప్పై శాతం అంటే వంద కోట్లు నువ్వు బ్యాంకుల్లో నుంచి తీసుకుంటే అందులో ముప్పై శాతం నువ్వు కట్టాల్సిన అవసరం లేదు నువ్వు కట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ నీకు ్యాంకు వాళ్ళకి గడేస్తుంది అదేవిధంగా బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాల మీద నువ్వు చెల్లించేటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో ఈ వడ్డీలో కూడా ముప్పై శాతం సబ్సిడీ ఉంటుంది ముప్పై శాతం సబ్సిడీ ఉంటుంది అంటే ఎంత లాభమో చూడండి ఒకవేళ ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలలో పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన యంత్రాలను కొనుగోలు చేయడానికి విదేశాల నుంచి ఒకవేళ రుణాలు తీసుకోగలిగితే అందులో తొంభై శాతం కేంద్రమే చెల్లిస్తావు అంటే వంద కోట్ల విదేశాల నుంచి నువ్వు ఒప్పుగా తెచ్చుకోగలిగితే తొంభై కోట్ల కేంద్రం ఇస్తుంది పది కోట్ల మాత్రమే నువ్వు చెల్లిస్తావు నెక్స్ట్ అదేవిధంగా ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో నువ్వు చెల్లించేటువంటి విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఉంటాయో ఈ విద్యుత్ ఛార్జీల్లో సో సుమారు ఇరవై సంవత్సరాల పాటు ఇరవై సంవత్సరాల పాటు యాభై శాతం సబ్సిడీ ఉంటుంది ఇరవై సంవత్సరాల పాటు యాభై శాతం సబ్సిడీ ఉంటుంది అదేవిధంగా ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలలో కేంద్ర ప్రాయోజిత సంస్థలు ఏవైతే ఉంటాయో కేంద్ర సంస్థలు ఉదాహరణకి సైలు గెయిలు ఎన్టీపీసీ అదేవిధంగా ఓఎన్జిసి ఇలాంటివి ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కేంద్రం యొక్క సంస్థలు ఏర్పాటు చేసేటప్పుడు ఆ సంస్థల యొక్క నిర్మాణానికి అయ్యేటువంటి వ్యయంలో నాలుగు వంతులు నాలుగొంతులు కేంద్రం భరిస్తుంది ఒక వంతు రాష్ట్రాలు భరిస్తాయి ఒక వంతు రాష్ట్రాలు భరిస్తాయి నాలుగొంతులు ఎవరు భరిస్తారు కేంద్రం భరిస్తుంది ఒక వంతు ఎవరు భరిస్తారు రాష్ట్రాలు భరిస్తాయి అదే స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి లేనటువంటి రాష్ట్రాల్లో అయితే ఈ ఖర్చు మూడు వంతుల రాష్ట్రాలు భరిస్తాయి రెండు వంతులు కేంద్రం భరించాల్సి వస్తుంది సో అంటే మూడు వంతులు ఎవరు భరిస్తున్నారు మనం రాష్ట్రాలు రెండు వంతులు ఎవరు కేంద్రం భరిస్తూ ఉంటుంది రైట్ నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్షన్ ఉంటుంది నువ్వు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అదేవిధంగా కార్పొరేషన్ పన్నులో కార్పొరేషన్ ట్యాక్స్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సో మొదలైన పనుల్లో కూడా మినహాయింపులు ఉంటాయి మొదలైన పనుల్లో కూడా మినహాయింపులు ఉంటాయి సో ఇన్ని ఉన్న దగ్గర పోయి పరిశ్రమలు పెడతామా లేదంటే ఎక్కడెత్తుకోపోయి పెడతామా కాదు కదా ఇలాంటి వాటిల్లోనే పెడతాం అందువల్లనే మాకు ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలంటున్నాను మరి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోరుకోవడానికి కారణాలు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోరుకోవడానికి కారణాలు ఏంటి కారణాలు నెంబర్ వన్ రెండు వేల పద్నాలుగో సంవత్సరం రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఇరవయ తేదీన రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థాకరణ బిల్లును చర్చించేటప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మనకు హామీ ఇచ్చారు పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని అన్నారు నెక్స్ట్ అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో మనకు రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు పదహారు వేల డెబ్బై ఎనిమిది కోట్లు ఉందండి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రెవెన్యూ లోటు ఎంత పదహారు వేల డెబ్బై ఎనిమిది కోట్లు ఈ రెవెన్యూ లోటు అలానే ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతూనే ఉంది సో కాబట్టి రెవెన్యూ లోటు కూడా ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఆర్థిక వనరుల లభ్యత ఆర్థిక వనరుల లభ్యత తక్కువగా ఉంది ఎవరికి మనకు నెక్స్ట్ నెంబర్ ఫోర్త్ వన్ అసలు స్పెషల్ స్టేటస్ అనేటువంటి దానికి రాజ్యాంగ బద్ధత కానీ ఓకేనా రాజ్యాంగ బద్ధత కానీ అదేవిధంగా చట్టబద్ధత కానీ లేదు రాజ్యాంగ బద్ధత ఉందా లేదు చట్టబద్ధత ఉందా లేదు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఒక తీర్మానం ద్వారా మనకు స్పెషల్ స్టేటస్ అనేటువంటి దాన్ని ఇవ్వవచ్చును కాబట్టి ఇవ్వండి అంటున్నాం మరి కేంద్రం ఇవ్వక ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి కేంద్రం ఇవ్వకపోవడానికి కారణాలు చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్లో స్పెషల్ స్టాటస్ అనేటువంటి పదమే లేదు స్పెషల్ స్టాటస్ అనేటువంటి పదమే లేదు నెంబర్ వన్ నెక్స్ట్ రెండవది పద్నాలుగవ ఆర్థిక సంఘం పద్నాలుగవ ఆర్థిక సంఘం రెండు వేల పదహైదు తర్వాత ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పింది అందువల్ల ఎవరికి కూడా ఇవ్వలే నెక్స్ట్ మూడోది ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ ఇస్తే ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నటువంటి ఒరిస్సా కానివ్వండి ఆ పక్కన ఉన్నటువంటి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ తమిళనాడు నుంచి కూడా ఇలాంటి రకమైన డిమాండ్స్ వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగవచ్చు అని చెప్పి కేంద్రం భావించడం అదేవిధంగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం బడ్జెట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో ద్రవ్య లోటు త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఇది ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం అటు ఇటుగా వస్తూ ఉంది లాస్ట్ ఇయర్ అయితే త్రీ పాయింట్ సెవెన్ ఈ సంవత్సరంగానైతే త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికే ద్రవ్యలోటు ఉంది కారణమేంటి ఏ ప్రభుత్వం చేయని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పద్నాలుగు ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు అనుసరించి యాభై ఎనిమిది శాతం నిధులు రాష్ట్రాలకి ఇచ్చారు నలభై సారీ యాభై ఎనిమిది శాతం కేంద్రం తీసుకున్నారు నలభై రెండు శాతం రాష్ట్రాలకి ఇచ్చారు కాబట్టి కేంద్రం దగ్గర కూడా డబ్బులు లేవు సో కాబట్టి చూడండి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ద్రవిలోటె ఎంత త్రీ పాయింట్ ఫోర్ లాస్ట్ ఇయర్ ఎంత త్రీ పాయింట్ సెవెన్ నెక్స్ట్ నెంబర్ ఫిఫ్త్ వన్ అసలకి ప్రత్యేక హోదా వల్లనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనే రూలు లేదు కారణం ఏంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే సమర్థవంతమైన న్యాయకత్వం కూడా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది ఆ పదకొండు రాష్ట్రాల కంటే కూడా అసలకి ప్రత్యేక హోదా లేనటువంటి ఒరిస్సా చాలా ముందంజలో ఉంది ఒరిస్సా కారణం ఏంటంటే సమర్థవంతమైన నాయకత్వం జై శ్రీమతి సారీ నవీన్ పట్నాయక్ గారు సీఎంగా ఉన్నారు ఆయన యొక్క సమర్థవంతమైన నాయకత్వం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు కూడా సమర్థవంతమైన నాయకత్వం ఉంది ఎవరి రూపంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంది సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం అదే చెప్తుంది మేము మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేము మీకు సమర్థవంతమైన నాయకత్వం ఉంది మాకు ద్రవ్యలోటు త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది పక్క రాష్ట్రాల నుంచి ఒత్తిడి వస్తాయి అదే విధంగా సో అసలుకి పద్నాలుగు ఆర్థిక సంఘం కూడా రెండు వేల పదహైదు తర్వాత ఎవరికి ఇవ్వద్దని చెప్పింది నెక్స్ట్ అసలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఈ అంశాలు అసలు ప్రత్యేక హోదా అనేటువంటి పదం లేదు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఇవ్వాలనుకుంటే రెండు నిమిషాల పని రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదవ తేదీన నోట్లు రద్దు చేశారు అందరూ చెప్పు లేదే ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్ కల్పించారు ఎవరికైనా చెప్పారా లేదే సో అంటే కేంద్ర ప్రభుత్వం అనుకోవాలి కానీ రెండు నిమిషాలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు ఓకేనా రైట్